హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు యెల్లో స్పైస్. ఈరోజు మనం వినాయక చవితికి ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం. అలానే ఈ ఉండ్రాళ్ళతో రవ ఉప్మా ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నేను అన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించాను. దీనికోసం ముందుగా రైస్ని నానపెట్టుకుందాం. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ ఆఫ్ రైస్ కావాలంటే అంతా వాష్ చేసుకుని 2 అవర్స్ నానపెట్టుకోండి. 2 అవర్స్ నానిన తర్వాత దీన్ని డ్రెయిన్ చేసి ఒక 10 మినిట్స్ అన్నా ఉంచుకోండి. తరువాత ఇది చక్కటి ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఈ రైస్ కంప్లీట్గా ఎండిపోవాలి. ఇది ఎండిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ రెడీగా ఉంది గ్రైండ్ చేసుకోవడానికి. మీకు డౌట్ ఉంటే ఒక్కొక్కసారి ఒక టర్న్కి ఆపి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎక్కువసేపు మీరు మిక్సీ పట్టద్దు, పడితే ఇది మెత్తగా పిండిలా అయిపోతుంది అన్నమాట. అట్లాగొద్దు, మనకి రవ్వలా ఉండాలి. సో ఇక్కడ నేను చూపించిన విధంగా చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువసేపు పట్టేసాము, పిండిగా ఉంది అనుకుంటే జల్లెడ పట్టుకుని ఆ బియ్యపు పిండిని తీసేసుకుని రవ్వని మాత్రం వాడుకోండి, సరేనా? ఈ రవ్వ పట్టుకోవడమే కొంచెం కష్టం మనకి, అది జాగ్రత్తగా చేసేసుకుంటే ఈ ఉండ్రాలు చేసుకోవడం చాలా ఈజీ. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ రవ్వని వాడుతున్నా. సో దానికోసం 2 కప్స్ ఆఫ్ వాటర్ని వేడి చేసుకుంటున్నా. ఇది కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ ముందుగా నానపెట్టి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసి ఉడికించుకుందాం. ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో ఈ రవ్వ వేసి ఉప్మాకు ఎలాగైతే చేసుకుంటామో అలానే కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే ఇది ఉండకట్టకుండా ఉంటుంది. అలానే మీరు కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి దగ్గర పడే వరకు, లేదంటే అడుగున అంటుకుంటుంది. సో ఇప్పుడు ఇది దగ్గర పడింది కదా, ఇంకా డ్రై అయిపోవాలి మనకి ఇలా అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఇది చక్కగా చల్లారిపోయింది. ఇందులో మనం 1/2 టీ స్పూన్ వాము వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది కలుపుకున్న తర్వాత మనం ఉండ్రాళ్ళు చేసేసుకుందాం. ఈ ఉండ్రాళ్ళని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకుందాము. దానికోసం ఇడ్లీ ప్లేట్స్ మీరు వాటర్తోని తడుపుకోండి. అట్లానే మీ చెయ్యి కూడా కొంచెం తడుపుకొని చిన్న సైజ్ ఆ పిండి ముద్ద తీసుకొని రౌండ్గా ఉండ్రాళ్ళ షేప్లో ఒత్తుకోండి. ఒత్తుకొని ఈ తడిపిన ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకొని ఆవిరిలో ఉడకపెట్టుకుందాం. ఇడ్లీలు ఎలా అయితే ఉడికించుకుంటామో అలానే ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి, వీటిని మనం బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఉండ్రాళ్ళు చేయడం చాలా సింపుల్. ఇది చక్కగా చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోండి. పూజ అయిపోయిన తర్వాత ఈ ఉండ్రాళ్ళు తినడానికి గొడవ చేస్తే ఇట్లా ఉప్మాలా చేసి పెట్టేయండి, ఈజీగా తినేస్తారు. దీనికోసం ముందుగా ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ పల్లీలు వేసి వేయించుకుందాం. అలానే అందులో కొద్దిగా ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి ఈ పోపు అంతా వేయించుకుందాం. ఇది వేగిన తర్వాత 1 ఆనియన్ అండ్ 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అది కూడా వేసి వేయించుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ మనం ఉండ్రాళ్ళలో సాల్ట్ వేసాము, సో చూసి వేసుకోండి. అలానే కొద్దిగా పసుపు వేసి ఈ ఆనియన్స్ని వేయించుకుందాం. ఇది వేగేలోపు మనము ఉండ్రాళ్ళని మళ్ళీ రవ్వలాగా చేసేద్దాం. సో వీటిని ఇట్లా మెదిపి చక్కగా మళ్ళీ రవ్వలాగా చేసేసుకొని దీన్ని మన ఆనియన్స్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో ఈ రవ్వని వేసేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది బాగా కలిసిన తర్వాత చక్కగా కొంచెంసేపు వేయించుకుంటే అయిపోయింది. ఇక్కడ మీరు కావాలంటే 1 లెమన్ నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉప్మా ఉండ్రాళ్ళతోనే కాదు, మామూలుగా రవ్వతో కూడా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.